గురించి ఇప్పటిదాకా రంజితన్ వ్యూస్ అంటే టైటిల్ అంటున్నారు ఇదంతా బాగానే ఉంది. అసలు మీ గురించి మీరు కొంచెం చెప్పండి, అంటే ఎక్కడ పుట్టారు, ఎక్కడ చదువుకున్నారు, ఏంటి? మీకు తెలుసు, నా పేరు రంజిత్. సో ఫ్యామిలీలో మమ్మీ, చెల్లి, డాడీ. సో అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే నాది స్టడీ అయిపోయింది వరంగల్. సో వరంగల్లోనే 10th క్లాస్ వరకు అయిపోయింది. వందన హై స్కూల్ అని ఉంటుంది ఆ స్కూల్లో. తర్వాత ఇంటర్మీడియట్ రెసిడెన్షియల్ కాలేజీ. తర్వాత డిప్లొమా ఇన్ ఫార్మసీ చేశా, బ్యాచిలర్ ఇన్ ఫార్మసీ చేశా, మాస్టర్ ఇన్ ఫార్మసీ చేశా. అది అయిపోయిన తర్వాత ఒక 8 ఇయర్స్ జాబ్ చేశా. చదువుకుంటూనే జాబ్ కూడా చేశాను నేను బీఫార్మసీ సెకండ్ ఇయర్ నుండి. ఒక ఎయిట్ ఇయర్స్ జాబ్ అయిపోయిన తర్వాత ఒక రోజు నాకు ఈ లాక్డౌన్లో వన్ ఇయర్ మొత్తం జాబ్ అయిపోయినప్పుడు కోవిడ్ తోటి వన్ ఇయర్ మొత్తం ఇంట్లో ఉండి స్ట్రగుల్ అయిపోయి ఎక్కడ వెళ్ళాలి అని చెప్పేసి అదే లాక్డౌన్ కోసం సైకిల్ తీసి బయటకు వెళ్ళాను. ఇవాళ చిట్టి రంజిత్ బగీరా ఆర్సీబీ అయిపోయి ఆర్సీబీ లదాక్ అంటే బైక్ల మీద వెళ్ళడానికి చాలా బాగా అంటే చెప్తా బైక్ మీద డేంజరస్ అది. మీరు అలాంటిది సైకిల్ మీద వెళ్ళారు, సైకిల్ పైన మరి ఎటువంటిది ఏంటి అని చెప్పేసి నేను అనుకున్నా. సరే చూద్దాం, ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పేసి ట్రై చేశా. కానీ క్రేజీగా అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత అక్కడితో ఆగకుండా కాశ్మీర్ కాశ్మీర్ నుండి ఏమంటారు దీన్ని పంజాబ్ రాజస్థాన్ ఎడారిలోకి వెళ్ళేసి అక్కడ నుండి గుజరాత్ వెళ్ళేసి ముంబైకి వెళ్ళి సోమేశ్వర్ సార్ని కలిసి అక్కడ నుండి మళ్ళీ హైదరాబాద్ చేరుకున్నా. అది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఈ చైనా రైడ్ స్పెషల్లీ బగీరథ్. సో ఇది కొంచెం స్పెషల్ ఉండబోతుంది, చూడాలి ఇంకా ఎట్లుంటుంది ఏంటి అనేది. వాళ్ళకి చాలా ప్రశాంతంగా స్లీప్ పడుకున్నాడు, నీడలో పడుకున్నాడు మంచిగా. వీడే స్పెషల్లీ రైడ్లో ఇంకా నేను కాదు స్పెషల్, నా స్పెషల్ అయిపోయింది. ఇప్పుడు వీడి స్పెషల్ మ్యాక్సిమం సైకిల్ మీద రెడీకి వెళ్ళడం ఏంటంటే బ్రో, ముందు ఒక కారు ఉంటుంది. సో ఆ కారులో వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ అన్ని పెట్టేసుకుని వాళ్ళు వెళ్తూ ఉంటారు, వీళ్ళు వెనకాల రైడింగ్ చేస్తూ ఉంటారు. అది ఒక టైప్ ఆఫ్ కంఫర్ట్ మాట. మీరు అలా కాకుండా స్టార్టింగ్ డేస్ ఒక 10 డేస్ ఏంట్రా ఇది ఇంత బరువు ఉన్నాయి, ఇంత కష్టం ఉంది అనిపిస్తుంది. ప్లస్ అందులోకి స్టార్ట్ అయిపోయిన తర్వాత 10 డేస్ తర్వాత బాడీ మొత్తం సెట్ అయిపోతుంది. సెట్ అయిపోయిన తర్వాత ఇంకా తగ్గకుండా వెళ్ళిపోవడమే. కానీ ఇది ఒక అడ్వెంచరస్ ట్రిప్ అని చెప్పేసి మాత్రం నేను చెప్పగలను. భగీరథ అనేది ఇంకా దాని మించి అడ్వెంచర్ మాత్రం. సో దీని బ్రీడ్ ఏంటి బ్రో? ఇది జాక్ రస్సెల్ టెరియర్ బగీరా వచ్చేసి. ఈజ్ ఫ్రమ్ ఇంగ్లాండ్. సో అక్కడ నుండి ఇది ఇంపోర్ట్ అయిపోయింది. సో ఇది వచ్చేసి హంటింగ్ బ్రీడ్ అన్నట్టు. ఎప్పుడు చూసినా కూడా హంట్ చేద్దామా, ట్రావెల్ చేద్దామా, 24 అవర్స్ ఆడదామా, తిరుగుదామా, ఎక్స్ప్లోర్ చేద్దామా అన్నట్టే ఉంటుంది. యాక్టివ్, ఫుల్లీ యాక్టివ్. మీరు చూడొచ్చు బ్లాగ్లో కూడా ఫుల్గా యాక్టివ్గా ఉంటాడు వాడు బగీరా. సో చాలా యాక్టివ్ బ్రీడ్. దానికోసం అని చెప్పేసి స్పెసిఫిక్గా మా ఫ్రెండ్ సజెస్ట్ చేస్తే మరీ తీసుకున్నాను ఇది. బట్ గ్రేట్, వచ్చిన కాంచెల్లి ఏ రోజు కూడా చిన్న జ్వరం కూడా రాలేదు. అండ్ హై ఇమ్యూన్ బ్రీడ్, ఎలాంటి వెదర్లో అయినా తట్టుకునే బ్రీడ్ అండి. సూపర్. చాలా అందరితో కూడా చాలా ఫ్రెండ్లీ, ఈజీ కలిసిపోతుంది. మనుషులతో ఫ్రెండ్లీ ఉంటుంది, యానిమల్స్ తోటి హార్షి ఉంటుంది. అసలు సైకిల్ మీద రైడింగ్ స్టార్ట్ చేయాలనుకున్నారు, ఆ సైకిల్ మీద స్టార్ట్ చేయడానికి ఏమన్నా ఇన్స్పిరేషన్ కానీ ఏమైనా ఉందా? యా, ఇన్స్పిరేషన్ అని అంటే నాకు ఇప్పుడు మీరు ఏ విధంగా ప్రతి ఒక్కరికి ఉంటుంది తిరగాలి, అన్నీ ఎక్స్ప్లోర్ చేయాలి. సో ఎక్స్ప్లోర్ చేయాలి కానీ బైక్ల పైన అంటే కష్టం. అంటే కష్టం అని అంటే మనీ కావాలి. సో అంత మనీ నా దగ్గర అయితే లేదు. సో ఏదైనా కొత్తది చేద్దాము అని చెప్పేసి ఒక ఆలోచన తోటి సైకిల్ పైన స్టార్ట్ చేస్తున్నాను. కొంచెం అవేర్నెస్ కలుగుతుంది. అంటే ప్రతి ఒక్కరు చిన్న 10 నిమిషాల పని కూడా బైక్ వేసుకొని బయటకు వెళ్తున్నారు. అదే బదులు నడకనో, సైకిల్లో ఇంకేదైనా అయితే ఫిజికల్గా కూడా కొంచెం స్ట్రెంత్ వస్తుంది వాళ్ళకి అనే ఒక థాట్ తోటి వాళ్ళకు అది ఒక మెసేజ్ ఇచ్చినట్టు ఉంటుంది. అండ్ అదేవిధంగా నా లైఫ్ నేను ఒక కొత్త వేలో ఎక్స్ప్లోర్ చేసినట్టు ఉంటుంది. అండ్ యూనిక్గా ఉంటుంది. దాంతోపాటు నాకు మనీ కూడా కావాలి తిరగాలంటే. సో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాను. సో ఇప్పుడు ఇందులో బ్లాగ్స్ కూడా తీసుకుంటే అలా పెట్టుకుంటే ఎంత కొంత ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది. సాటిస్ఫైగా ఉన్నారు? యా, నచ్చిన పని చేసినప్పుడు కొంచెం డబ్బులు వచ్చిన సంతోషం. నెక్స్ట్ మన బగీరాతో ఇప్పుడు అప్కమింగ్ సమ్మర్, సమ్మర్లో మన బగీరాతో ప్లాన్. సో ఏంటి, నేను ఎక్కువ ప్లాన్ వేసింది ఏంటంటే బగీరాడు ఇప్పుడు కూడా ఎండకు ఎక్స్పోజ్ అవ్వడు ఫస్ట్. ఎందుకంటే 5 to 9 లేదా 8 వరకు క్యాప్ వేస్తా,
ఈవినింగ్ 5 to 6 or 7 వరకు తొక్కి సాపేస్తాం సార్. నాకు ఒక 50-60 కిలోమీటర్స్ వస్తున్నాయి జాగ్రత్త. 50-60 కిలోమీటర్స్ అంటే రోజుకి 60 కిలోమీటర్స్ యావరేజ్ కలుపుతున్నారు? రోజుకి యావరేజ్ 60, అప్పుడప్పుడు 70, 80, 90, 100 కూడా పోతా, అది వెదర్ ను బట్టి. ఇప్పుడు దాని మీ బ్లాక్ చాలా చూసాం బ్రో. నేను చూసిన దానిలో ఇప్పుడు ఈ స్టార్ట్ చేసిన తర్వాత మీకు మెయిన్ వచ్చే ప్రాబ్లం ఏంటంటే స్టేయింగ్. సో స్టేయింగ్ ఎలా ప్లాన్, అసలు ముందు ప్లాన్ చేసుకుంటే ఎలా ప్లాన్ చేస్తున్నారు? స్టేయింగ్ నాతో మీరు చూసుకుంటే సైకిల్ పైన, సైకిల్ చీటి చీటి పైన మనతో ఒక టెంట్ ఉండదు అండ్ మ్యాట్ ఉండదు. సో ఆ టెంట్ మ్యాట్ ఈ రెండింటి నేను పెట్రోల్ పంప్ లేదా చెట్టు ఎక్కడ ఉంటే అక్కడ టెంట్ వేసేస్తాను, అక్కడ వాడుకుంటాను. నైట్ టైంలో మ్యాక్సిమం పెట్రోల్ పంప్, పెట్రోల్ పంప్ ఛార్జింగ్. మీకు ఇప్పటిదాకా ఎటువంటి ఇబ్బంది రాలేదు? ఇప్పటి వరకు అంటే ఇక రాజమండ్రి హైవేలో కొన్నిసార్లు కొత్త హైవే కాబట్టి పెట్రోల్ పంపులు అంత వెంటనే పెట్టారు. సో ఈ హైవేలో నాకు పెట్రోల్ పంపులు స్టేయింగ్ గురించి కొంచెం ప్రాబ్లం అయింది అనుకుంటున్నా. ముందు ముందుకు వెళ్తూ ఉంటే అలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుందని చెప్పేసి. సూపర్ బ్రో. అయితే మీరు రెడీ అయితే కనుక ఇక్కడ నుంచి చాలా పీస్ఫుల్గా అవ్వాలని. మీకు ఎప్పుడైనా ఏమన్నా కొత్త కొత్త ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా హెల్ప్ చేసే వాళ్ళు, మనకి ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే కనుక మన సబ్స్క్రైబర్స్ చేయడం వల్ల చాలామంది మనకు తెలిసిన మనకు వచ్చే జెన్యున్ వాళ్ళందరూ కూడా దారిలో నేను ఆల్రెడీ చూస్తున్నాను. ఒక్కొక్కరు పెడిగ్రీ తీసుకోవడం మన దగ్గర కోసం మీకు వాటర్ బాటిల్స్ అని లేకపోతే మీకు డిహైడ్రేట్ అవ్వకుండా సంథింగ్ వాళ్ళకి వచ్చిన హెల్ప్, అది చిన్నదవ్వచ్చు ఎంతనవ్వచ్చు, కానీ ఆ టైంలో మీరున్న ఫీలింగ్ ఏంటి అంటే మీకు ఉంటుంది కదా. సో చెప్పాలంటే నాకు ఒక్కొక్కసారి 50 రూపీస్ కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. 50 ఒక్కొక్కసారి టిఫిన్ చేయించిన వాళ్ళు ఉన్నారు, ఒక్కొక్కసారి వాటర్ బాటిల్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, ఫుడ్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, అన్ని రకాలుగా ఉన్నారు. ఇదేంటి అంటే ఎక్స్పెక్టేషన్స్ లేని ప్రేమ. అవును. అంటే ఎగ్జాంపుల్ మన ఇద్దరం దోస్తం అయితే నీకు 500 ఇస్తే మళ్ళీ నాకు 500 ఇవ్వాలి అనుకుంటాం. లేకుంటే నేను సినిమా తీసుకుపోతే నెక్స్ట్ సినిమా నువ్వు నన్ను తీసుకెళ్ళాలి, నేను నీకు ఏం తాగిపిస్తే మళ్ళీ నువ్వు నాకు తాగిపోయాలి. సో ఇది ఎక్స్పెక్టేషన్స్. చుట్టాలైనా ఒక పెళ్ళికి పోతే 500 కట్నం రాస్తే మళ్ళీ వాళ్ళు వచ్చి మన పెళ్ళికి 500 కట్నం రాస్తాం. ఇక్కడ ఎక్స్పెక్టేషన్స్ లేని ప్రేమ అనేది నేను పొందుతున్నాను. సో అది చాలు ఇంకా ఈ జీవితానికి చాలు. అది నిజంగా అది ప్రతి సబ్స్క్రైబ్, అది ప్రతి ఒక్క యూట్యూబర్కి కానీ ఎవరికైనా సరే ఒక సబ్స్క్రైబర్ నుంచి అది మనం ఎక్స్పెక్ట్ చేసింది కాదు, అది ఏదైనా కానివ్వండి వాళ్ళు వచ్చి కలిసి ఒక సెల్ఫీ అడిగినా సరే మనకి చాలా ఆనందంగా ఉంటుంది. అప్పుడు దాకా మనం చేసిన జర్నీలో అలసిపోయిందంటే కూడా అక్కడ మనం తగ్గిపోతూ ఉంటుంది. నాకు గుర్తుపడితే ఎవరైనా గుర్తుపడితే చాలు. రంజిత్ అంబరీష్ ఇప్పుడాకా నేను రాజమండ్రిలో సైకిల్ అట్లా పుష్కర్ ఘాట్లో సైకిల్ ఎప్పుడు వెళ్తున్నాను. రంజిత్ అంబరీష్ బ్రో హాయ్ అని కూడా పోతున్నాడు. చాలా చాలు. ఇంకా పేరు ఒక మనిషి పుట్టినప్పుడు అతని యొక్క చుట్టూ ప్లేస్లే, తన ఊర్లోనే కాకుండా కొన్ని స్టేట్స్ దాటి మనం తెలిసినామంటే అంతకన్నా పెద్ద ఆంధ్ర ఆత్మసంతృప్తి ఇంకేది, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ చాలా చాలా. సో మీరు చైనా వెళ్ళిపోయిన తర్వాత, రీచ్ అయిన తర్వాత మళ్ళీ రిటర్న్ మీరు బై బస్ ఆర్? యా నేను అక్కడికి వెళ్ళిన తర్వాత వరకు నేను ఇంకేం డిసైడ్ అవ్వలేదు. వెళ్ళిన తర్వాత మన స్టామినా అండ్ వెదర్ దాన్ని బట్టి ఆ కండిషన్స్ బట్టి ఒకవేళ రోడ్ వేనా లేకుంటే ఎయిర్ వేనా తెలియదు. మ్యాక్స్ రోడ్ వే కాకుండా ట్రైన్లో వస్తాను. ఒకవేళ వీలైతే విజయవాడ వరకు వచ్చేసి విజయవాడ నుండి ఆయన కన్యాకుమారి కొట్టేస్తా. సో ఇండియా మ్యాప్ రౌండ్ కొట్టేసినట్టు అయితే అదేవిధంగా మీ ఛానల్ కూడా. సో గైస్ చూస్తున్నారు కదా మన బ్రో, ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. మనం సపోర్ట్ చేస్తేనే అంటే ఇదేంటి అని అంటే ఒక పని చేసినప్పుడు కొంచెం మనకు ప్రతిఫలం కనబడినప్పుడు ఇంకా కొంచెం జోష్ అనేది వస్తుంది. సో అది మీరు ఇచ్చే సపోర్ట్ అంతే. సో డూ సబ్స్క్రైబ్ 1 Man 1 Life 1 Tree యూట్యూబ్ ఛానల్. మీకు కనుక ఒకసారి చూడండి, మీకు కనుక కంటెంట్ కనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసి లైక్ చెప్పేయండి. థ్యాంక్ యూ. బై బై షైనింగ్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో.